నిన్ను రోడ్డు మీద చూసినట్టు లగ్గాయత్తు అనే నాగార్జున రమ్యకృష్ణ ఎవర్గ్రీన్ సాంగ్తో బిగ్ బాస్ నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ సాంగ్ వేయడం వెనక బలమైన కారణమే ఉందనేది హౌస్మేట్స్ తర్వాత తెలుసుకోగా ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, ఇక ఎంట్రీలోనే హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి స్పెషల్ వీడియో ద్వారా ప్రేక్షకులతో ముచ్చటించారు. తన బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ వెళ్ళానని, అందుకే బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి కాకుండా స్పెయిన్ నుండి వీడియో ద్వారా మాట్లాడుతున్నా అన్నారు. ఇక తన ప్లేస్లో ఈ వారం హోస్ట్గా కింగ్ ప్లేస్లో క్వీన్ రమ్యకృష్ణ వస్తుందని పరిచయం చేశారు. అనంతరం శివగామిగా బ్యూటిఫుల్ లేడీ రమ్యకృష్ణ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. నా మాటే శాసనం అంటూ రెడ్ కలర్ శారీలో షాకింగ్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రావడంతో తన హాటెస్ట్ హీరో నాగార్జున బర్త్డే విషెస్ చెప్పి హౌస్ కంటెస్టెంట్స్లో ఏం చేస్తున్నారో మన టీవీ ద్వారా చూపించారు. బంగారాజు నాగార్జున గుండెలో గెత్తులు పరిగెట్టించిన క్వీన్ రమ్యకృష్ణ బిగ్ బాస్ హౌస్లో షాకింగ్ ఎంట్రీ చూసి అవాకయ్యారు కంటెస్టెంట్స్. తాను ఎందుకు బిగ్ బాస్ హౌస్కు వచ్చానో వివరిస్తూ, ఈ రెండు రోజులు ఈ కింగ్ ప్లేస్లో క్వీన్ హోస్ట్గా ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చింది రమ్యకృష్ణ. అనంతరం నాగార్జున స్పెయిన్ నుండి ప్రత్యేకమైన వీడియోతో రమ్యకృష్ణ బిగ్ బాస్ కంటెస్టెంట్స్తో ముచ్చటించారు. నేను బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ వెళ్లడం వల్ల ఈ రెండు రోజులు బిగ్ బాస్ హౌస్కి రాలేకపోయానని, అందుకే ఈ కింగ్ ప్లేస్లో క్వీన్ రమ్య వచ్చిందని చెప్పారు. అనంతరం నాగార్జునకు బర్త్డే విషెస్ అందించారు కంటెస్టెంట్స్. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్తో సరదా టాస్క్ ఆడించారు. ఇద్దరు కంటెస్టెంట్స్ని పిలిచి వాళ్ళు మీకు నచ్చింది నచ్చనది ఏంటో అంటూ వెంటనే చెప్పాలి అని టాస్క్ ఇచ్చారు. అనంతరం కంటెస్టెంట్స్ ఇద్దరిద్దరుగా వచ్చి ఒకవైపు పొగుడుతూనే వాళ్ళపై ఉన్న కంప్లైంట్స్ చెప్పారు. నాగార్జున బర్త్డే సందర్భంగా సింగర్ రాహుల్ అదరగొట్టే సాంగ్ను కంపోజ్ చేశారు. లిరిక్స్లో బాబా భాస్కర్ వరుణ్ను సాయం చేయగా ఆ పాటను అద్భుతంగా ఆలపించారు రాహుల్. ఆయన దరువు వేస్తూ పాట పాడుతుండగా హౌస్మేట్స్ అందరూ ట్యూన్స్కి లిరిక్స్కి తగ్గట్టుగా అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ సాంగ్కు రమ్యకృష్ణతో పాటు ప్రేక్షకులు కూడా ఇంప్రెస్ అయ్యారు. అయితే నేటి ఎపిసోడ్లో హోస్ట్గా ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ హోస్ట్గా పెద్దగా మెప్పించుకోలేకపోయింది. హీరోయిన్గా నాగుండెల్లో గిత్తులు పరిగెట్టించే రమ్యకృష్ణ హోస్ట్గా అతన్ని మరిపించలేకపోయింది. స్క్రిప్ట్ ప్రకారం చదువుతున్నట్టుగానే ఉంది తప్ప న్యాచురల్గా అనిపించలేదు. నా మాటే శాసనం అని అదిరిపోయి ఎంట్రీ ఇచ్చిన ఆ ఫ్లోను బిగ్ బాస్ ఫ్లోర్పై కంటిన్యూ చేయలేకపోయింది శివగామి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.